మీ మాటలు వినాలనుంది. అందరికి నమస్కారం. బేబీ సినిమా ఖచ్చితంగా ఆడుతుంది అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో మొదటిది సాయి రాజేష్. సాయి రాజేష్ గురించి చెప్పడానికే ప్రత్యేకంగా నేను ఇక్కడికి వచ్చా. ఎందుకంటే సాయి రాజేష్ లాంటి కథ చెప్పే విధానం చాలా టఫ్. ఎందుకంటే తను ఎంచుకున్న మొదటి సినిమా హృదయకాలయం ఇస్ అ వెరీ టఫ్ సబ్జెక్ట్ టు మేక్ పీపుల్ యాక్సెప్ట్ దట్. హృదయకాలయం లాంటి సినిమా చేయడం కష్టం, అది ప్యారడీకి టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్ మిస్ అయితే డైరెక్టర్గా అది మిస్ అయితే అది అది చాలా పేలవంగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇప్పుడు బేబీ. బేబీ ఈజ్ ఈవెన్ మోర్ టఫ్ ఎ ఫిలిం. ఈ సినిమా ఎడిటింగ్ టేబుల్ మీదే దీనికి ఆక్సిజన్, దీనికి ఈసీజీ, దీనికి ప్రతిదీ ఈ సినిమాకి తెలిసిపోతుంది. ఈ ఇలాంటి సినిమాకి ఇలాంటి ట్రైలర్ కట్ చేయడం అనేది చాలా సాహసంతో కూడిన పని. ఎందుకంటే బేబీ కథ కొత్త కథ కాదు, బేబీ కథ అలానే పాత కథ కూడా కాదు. బేబీ కథ తరతరాల కథ, ప్రతి తరంలోనూ కథ ఉంటుంది ఇలాంటి కథ. ఎందుకంటే ఆనంద్ లాంటి జెన్యున్ క్యారెక్టర్ని ప్రేమించే వైష్ణవి చైతన్య లాంటి అమ్మాయికి ప్రతిసారి ఒక విరాజ్ అశ్విన్ లాంటి వాడు తగులుతూనే ఉంటాడు, ప్రతిసారి తగులుతూనే ఉంటాడు. తగిలినప్పుడు బాగుంటుంది, అనుభూతి చాలా బాగుంటుంది. కానీ ఆ తర్వాత తప్పని తెలిసాక, అది తప్పేమో అనిపించాక, దాన్ని కవర్ చేసుకోవడానికి పడే తప్పులు తిప్పల వల్ల ఎన్నో కన్నీళ్ళు వస్తాయి. ఆ కన్నీళ్ళ అనుభవం ఈ సినిమా. ఇది ప్రతి లైఫ్లోనూ ఇలాంటి కథ ఉంటుంది, మీ అందరిలో కూడా ఉంటుంది. మనకి హ్యాండ్ ఇవ్వటమో, మనం హ్యాండ్ ఇవ్వటమో, ఎక్కడో హ్యాండ్ మెలికి పట్టమో డెఫినెట్గా జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మా ఎస్కేఎన్, ఎస్కేఎన్ని మొట్టమొదటిసారి చూసి అతనితో మాట్లాడినప్పుడు నాకు ఏమనిపించింది అంటే, వీడు ఇంట్లో పెరగలేదు సినిమా హాల్లో పెరిగాడు అనిపించింది నాకు. ప్రతిదీ సినిమాల గురించి మాట్లాడటమే, ప్రతిదీ అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడటంలో ఎస్కేఎన్ ఈజ్ ఎన్ ఎక్స్పర్ట్. అండ్ ఎస్కేఎన్కి గుండె, లివరు, ఆక్సిజను అన్నీ మా బన్నివాస్ గారు, మా మారుతి గారు, వీళ్ళిద్దరూ ఎస్కేఎన్కి రెండు కళ్ళు. ఇక్కడ దాకా ఎస్కేఎన్ వచ్చాడు అంటే వాళ్ళిద్దరూ చేసిన సెల్ఫ్లెస్ లవ్. థ్యాంక్ యూ ఆసు అండ్ మారుతి, మీ ప్రేమ మన వాడిని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఇక్కడ నుంచి రాకెట్ ఎగురుతుంది, మనం పెట్రోల్ కొట్టక్కర్లేదు అనుకోవాలి. అండ్ బోళా శంకర్, అండ్ ఈ సినిమాకి అరవింద్ గారి బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఈ సినిమా డెఫినెట్గా ఆడుతుంది. అండ్ విజయ్ బుల్గనెన్, వేర్ ఎవర్ యు ఆర్, కంగ్రాచులేషన్స్ బ్రదర్. బ్యూటిఫుల్ సోల్ఫుల్ మ్యూజిక్, డెఫినెట్గా ఈ సినిమాలు పాటలు 10 కాలాల పాటు ఉంటాయి. హృదయం పగిలినప్పుడల్లా నీ పాటలు వింటారు. ఇళ్ళరాజా గారి పాటలు అన్నట్టు వింటారు నీ పాటలు. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ ఆనంద్, చైతన్య అండ్ విరాజ్. యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్ దిస్ టైమ్. ఆల్ ది బెస్ట్, ఎంజాయ్ ద లక్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ రవి గారు. అండ్ ఇప్పుడు